వార్షికోత్సవం జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి నిజంగా కూడా నాకు తెలిసి చాలా ఆనందంగా ఉండుంటారు. ఎందుకంటే దేశ చరిత్రలో నాకు తెలిసి మరే ఇతర నేరస్తుడు, అది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానివ్వండి లేదంటే ఇంకా ఇతరత్ర రకరకాలైనటువంటి కేసులు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఎవరైనా కూడా ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా బెయిల్పైన జీవించి ఉండరు. కానీ అటువంటి ఘనతని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇంత చాకచక్యంగా ఇంత గొప్ప నేర్పరితనంతో మీరు కోర్టులని తప్పించుకుంటూ 10 సంవత్సరాలు బెయిల్పైన మీ జీవనాన్ని పూర్తి చేసినటువంటి సందర్భంగా మాకు ఇష్టం లేకపోయినా కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే అది కూడా ఒక ఘనతే కదా. ఇన్ని సంవత్సరాలు బెయిల్పైన దర్జాగా బయట తిరగటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అది మీకే సాధ్యమైంది. కాబట్టి ఇష్టం లేకపోయినా కూడా మిమ్మల్ని అభినందించక తప్పట్లా. ఇవాళ ఇట్ ఈజ్ అ వెరీ రేర్ అచీవ్మెంట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఐ డోంట్ థింక్ ఎనీ ఇండివిజువల్ ఇన్ దిస్ కంట్రీ హ్యాడ్ అచీవ్డ్ దిస్ రేర్ అచీవ్మెంట్. సో ఆ రకంగా ఇవాళ ఉదయం నుంచి మరి తాడేపల్లి కొంపలో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయంట. ఉదయాన్నే భారతీ రెడ్డి గారు మంచి పాయసం వండించి ఇంట్లో మరి అందరికి వచ్చిన వారందరికీ పాయసం సర్వ్ చేస్తూ ఉన్నారంట. ఈరోజు రాత్రికి మరి పెద్ద ఎత్తున ఒక విందును కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. మరి ఒక రకంగా ఈ శాసనసభ సమావేశాలు కూడా ఈ 5 రోజుల పాటు పెట్టడానికి ఒక కారణం కూడా ఇదే అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు పెడితే అందరూ అందుబాటులో ఉంటారు కదా, ఈ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. చక్కగా వీళ్ళు ఇన్వైట్ చేయగానే రావడానికి కూడా ఈజీగా ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే అంత దూరం నుంచి రావాలంటే కష్టం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఆయన ఏదైనా ముందుగా బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తారండి, ముందు చూపు ఎక్కువ ఆయనకి. ఆయన ముందుగానే అరే రే రేపు సెప్టెంబర్ 23 నా 10th యానివర్సరీ ఉంది కదా, బెయిల్ యానివర్సరీ, ఆ డేట్ కోయిన్సైడ్ అయ్యేటట్టు కొంచెం అసెంబ్లీ సెషన్స్ పెట్టండి, అప్పుడైతే అందరూ అందుబాటులో ఉంటారు, చక్కగా మంచి దావత్ ఇద్దాం మన తాడేపల్లి ప్యాలెస్లో అని చెప్పి ఆ రకంగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డేట్ని ఫిక్స్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాధించినటువంటి ఈ ఘనకార్యం ఏదైతే ఉందో మరి ఇంకా కూడా దీన్ని ప్రపంచం మొత్తం తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ పక్షాన మిమ్మల్ని కేవలం అభినందించడమే కాకుండా మీ పక్షాన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మేము అప్లికేషన్ పెట్టాం సార్. ఎందుకంటే ఎస్ ఇట్ హ్యాస్ టు బి సర్టిఫైడ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా మీకు రికార్డు సర్టిఫికేట్ ఇవ్వాలి. సామాన్యమైన విషయమా సార్ ఇది? 10 సంవత్సరాలు కోర్టుని తప్పించుకుని తిరగటం అనేది సామాన్యమైనటువంటి విషయమా? 4.5 సంవత్సరాలుగా ఒక్కసారైనా మీరు కోర్టుకు హాజరయ్యారా? ఒక్కసారైనా కోర్టు భవన్లో నుంచున్నారా మీరు? కాబట్టి ఇది అనితర సాధ్యమైనటువంటి విషయం జగన్ రెడ్డి గారు, మీరు సాధించారు ఇవాళ 10 సంవత్సరాలు బెయిల్ పైన జీవించడం అనేది ఇట్ ఈస్ అ రేర్ ఫినామినన్. ఆ రోజున మీరు చూసినట్లయితే సెప్టెంబర్ 23, 2013 వచ్చినటువంటి వార్తలు ఎంతటి చిక్కటి చిరునవ్వుతో మీరు జైలు నుంచి బయటకు వచ్చారో జాతీయ దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు సెప్టెంబర్ 23, 2013. కాబట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు ఉదయమే నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి నేను అప్లికేషన్ పెట్టాను సార్, మీ తరఫున. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ తరఫున మేమే అప్లికేషన్ పెట్టాం సార్, మీకు ఖచ్చితంగా ఈ రికార్డు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఈరోజు ఉదయమే నేను మెయిల్ పంపించడం జరిగింది. ఒకసారి చదివి వినిపిస్తాను సార్, ఎందుకంటే మీరు ఎప్పుడు ఈ పట్టాభి నన్ను అది ఇది అని చెప్పి నన్ను తిడుతూనే ఉంటాడు, నేను చేస్తున్నటువంటి అవినీతిని అంతా బయట పెడుతూనే ఉంటాడని చెప్పి నా పైన మీరు చాలా కక్షా కోపాన్ని పెంచుకున్నారు సార్. 2 సార్లు నన్ను అకారణంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు, తోట్లవల్లూరు స్టేషన్లో నన్ను చితగ్గొట్టించారు. చాలా కోపం ఉంది సార్ మీ మీద, నా మీద మీకు, అందుకనే కొద్దిగా ఆ కోపం ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పి ఈరోజున మీ పక్షాన్ని నేనే ఒక రికార్డు మీకు ఇవ్వాలని చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి అప్లై చేశాను జగన్మోహన్ రెడ్డి గారు. నేను రాసినటువంటి ఆ అప్లికేషన్ కూడా ఒకసారి చదివి వినిపిస్తాను సార్. డియర్ సార్, దిస్ ఈజ్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ ద రేర్ అచీవ్మెంట్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి,
who had today, that is 23rd September 2023, completed 10 years of living on court bail. Shri Y.S. Jagan Mohan Reddy was granted bail on September 23rd, 2013 on CBI cases that were filed against him for the huge corruption he had committed during the regime of his father, Shri Y.S. Rajasekhar Reddy, as Chief Minister. But from then, Shri Y.S. Jagan Mohan Reddy was successful in evading courts and continued to live on court bail, finishing 10 years today. It is a rare achievement not recorded by any individual in our country till date. So we kindly request you.